పరిచర్యలో సేవకులు ఇరువురి పాత్ర ప్రాముఖ్యమైనదే. కానీ కొన్ని సందర్భాల్లో మరువబడుతున్న పాత్రగా దైవజనురాలు మిగిలిపోతుంది. అసలు తన ప్రయాసలు గుర్తెరిగి సహాయం చేసేవారే ఉండకపోవడం ఆశ్చర్యం. పరిచర్య నిమిత్తం విరామం లేకుండా రాత్రింబగళ్ళు కుటుంబాన్ని వదిలి సంఘాన్ని వదిలి ప్రభు పాదాల దగ్గర గోజాడుతూ ఆయా రకాల మీటింగ్స్ కోసం ప్రయాణాలు చేస్తూ పరిచర్యలో దైవజనుడు బిజీగా ఉంటే దైవజనురాలే కుటుంబ బాధ్యత, పిల్లల బాధ్యత, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే సంఘబిడ్డల బాధ్యత, ఇన్ని బాధ్యతలు తానే చూస్తూ గృహదర్శనం చేసే ఇతర దైవజనుల కోసం, ప్రార్థన సహాయం కోరి వచ్చిన విశ్వాసుల కోసం గంటల తరబడి వంటింట్లో నిలబడి వంటలు చేసి గిన్నెలు కడిగి ఆ వేడిలోనే తడిచి ముద్దవుతూ అటు నశించిపోయే ఆత్మల రక్షణ కోసం భారం కలిగి వేదనతో ప్రార్థిస్తూ ఇటు ఇహలోక ఆశలు వదిలి ఇహలోక ఆకలి వదిలి ఉపవాసాలతో ఉపదేశాలతో సంఘ అభివృద్ధి, సేవకుని క్షేమం, పిల్లల క్రమం అన్నింటి కోసం పాటుపడుతూ అందరి కోసం ప్రయాసపడుతూ తనను తాను నిర్లక్ష్యం చేసుకుంటూ అనారోగ్యాన్ని లెక్క చేయక అహర్నిశలు తాను కరిగిపోతూ సంఘాన్ని కుటుంబాన్ని వెలిగిస్తూ చిరస్థాయిగా నిలిచిపోయే జీవనజ్యోతి దైవజనురాలు. ఎంతమందికి తెలుసు ఆ తల్లి కష్టాలు? కనీసం తన పనిలో సహకరించలేకపోయినా ప్రార్థనలో తన గురించి దేవునికి జ్ఞాపకం చేసేవారు ఎంతమంది? ఇప్పటికైనా మన దైవజనురాలికి సహకారాన్ని అందిద్దాం. తనను మన ప్రార్థనలో ఎత్తిపడదాం.